యాదవులను ప్రభుత్వం ఓట్ల కోసం వాడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలను ఓట్ల కోసం వాడుకుని ఓటు వేసే యంత్రాంగాలుగా మాత్రమే చూస్తుందని జిల్లా యాదవ సంఘం నాయకులు వాసం మల్లేష్ యాదవ్, గుంటి కనకయ్య, బొల్లెవేణి తిరుపతి యాదవ్, బండ మల్లేష్ యాదవ్ ఆరోపించారు. జిల్లా గొల్లకుర్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండవ విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం డీడీలు కట్టించుకొని ఇంతవరకు ఒక్కరికి కూడా గొర్రెల పంపిణీ చేయలేదని విమర్శించారు. బంగారు నగలు తాకట్టు పెట్టి డీడీలు తీసి అప్పుల పాలయ్యారని, అప్పుల కూపంలో నెట్టిన పాపం ప్రభుత్వం మూట కట్టుకుందని విమర్శించారు. 12 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ యాదవ్, ఎల్లారెడ్డిపేట యాదవ్తో పాటు వివిధ మండలాలకు చెందిన 500 మంది గొల్లకుర్మ సభ్యులు పాల్గొన్నారు. ఇబ్బంది పెట్టి ఇవ్వకుండా పోతున్నామని మేము కలెక్టర్ గారికి ఆఫీస్ దాకా మమ్మల్ని ఫోన్ ఇవ్వాలి. మేము పోయి కలెక్టర్ గారికి మేము 10 నుంచి 20 మంది లోపల పోయి విన్నపించుకోవడానికి మేము అందరినీ కోరుకున్నాము. ఇదే విధంగా కొనసాగించుకుంటూ కలెక్టర్ దాకా వెళ్దామని మన కుల బంధువులకు జనాలు చేసి, ఇప్పుడు అన్ని మండలాల నుంచి వచ్చిన ముఖ్యులు, ఎందుకంటే అందరి బాధ పెట్టి పనిచేసినప్పటికైనా మన ప్రజాప్రతినిధులు మరి ఇంత మంది ప్రత్యేక వాళ్ళ అందరు 200 మంది చాలా మంచి వాళ్ళు వచ్చారు. ఇలా పదవులు ఉన్నోళ్ళు, గతంలో పదవులు చేసిన వాళ్ళు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ఆలోపి మంత్రం గొల్ల కుర్మలకు ఇద్దరికి చెప్తున్నా. కాకపోతే ఆనంద కాలంలో మనం కలిసికట్టుగా చేయకపోతే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటే మనకి ఇట్లే వెనుకబడిపోతాం. నేను ఇలా కోరుకునేది ఏంటంటే 1000 మంది వస్తారు అనుకున్నా అని